మాస్కర్ దాస్ విశ్వక్సేన్ కొత్త చిత్రం దాస్ కదమ్ కి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్దకు అడుగుపెట్టి 5 రోజులు పూర్తి చేసుకుంది. 5వ రోజు సండే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎక్కువగా వసూలైతే అందుకుందా లేదా తెలుసుకుందాం పదండి. విశ్వక్సేన్ దాస్ కదమ్ కి చిత్రం వసూలు పరిశీలిద్దాం. నైజాంలో 2 కోట్ల 69 లక్షలు, షీడెడ్ లో 91 లక్ష, యుఏ లో 78 లక్షలు, ఈస్ట్ లో 50 లక్షలు, వెస్ట్ లో 30 లక్షలు, గుంటూరులో 54 లక్షల వసూలైతే అందుకోగా కృష్ణాలో 39 లక్షలు, నెల్లూరులో 24 లక్షలు, ఏపీ తెలంగాణ 2 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర 6 కోట్ల 35 లక్షల షేర్ వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ జోరు అనుకుంటే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 92 లక్షలు, ఓవర్సీస్లో ఏకంగా 10 లక్షల షేర్ ను కేవలం 4 రోజుల్లోనే సొంతం చేసుకోవడం జరిగింది. ఇలా 4 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆఫీషియల్ గా 8 కోట్ల 37 లక్షల షేర్ నైతే రాబట్టుకోవడం జరిగింది. ఇక 5వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రాక ఒక సెలవు అయితే వచ్చింది. ఆ సెలవుని విశ్వక్సేన్ ఎలా యూజ్ చేసుకున్నారంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఉమ్ము లేపేశారని చెప్పాలి. దాస్ కే దమ్ కి చిత్రం యూతి సినిమాని చూడడానికి ఎగబడుతున్నారు అనుకుంటే 5వ రోజుకు వచ్చేసరికి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాని చూడడానికి ఎగబడ్డారు. చెప్పాలంటే హౌస్ఫుల్ బోర్డ్స్ కూడా 5వ రోజున దర్శనమిచ్చాయి, ఈ సినిమాని బాగా కనెక్ట్ అయిపోయారని చెప్పాలి. దాస్ కే దమ్ కి చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రదర్శన సాలిడ్ గా ఉంది. 5వ రోజు ఇవన్నీ కలిసి రావడంతో అక్షరాల 2 కోట్ల 15 లక్షల వరకు షేర్ వచ్చింది. 4 కోట్ల వరకు గ్రాస్ నైతే అందుకొని 5వ రోజు కూడా ఇంత భారీ నెంబర్ ని రిపోర్ట్ చేయడం అంటే విశ్వక్సేన్ ని మెచ్చుకోవాల్సిందే. ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయిపోయారు. దాస్ కే దమ్ కి చిత్రం 5 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర 8 కోట్ల షేర్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం రాబట్టిన వసూలు 10 కోట్ల 47 లక్షల షేర్ వచ్చింది. గ్రాస్ ఎంత అంటే 20 కోట్ల 40 లక్షల వరకు గ్రాస్ అయితే ఉందని సమాచారం. 5 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇలా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లకి ఇప్పటికే 2 కోట్ల 52 లక్షల లాభాలు వచ్చాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా జోరు చూస్తుంటే ఈ లాభాల లెక్క మరింత పెరిగే అవకాశాలు అయితే ఎంతైనా ఉన్నాయని చెప్పాలి.